టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ పర్వంలో ప్రస్తుతం రవితేజ వంతొచ్చింది. శుక్రవారం ఉదయం రవితేజ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్ కార్యాలయంలో రవితేజతో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ జరిగితే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకుందాం. లేడీ విచారణ అధికారిని ఇంటర్వ్యూ ఇలా స్టార్ట్ చేశారు. రవితేజ గారు, మీరు డ్రగ్స్ వాడితే ఏమొస్తుంది? కిక్. మీరు పదే పదే ఎందుకు వాడతారు? కిక్ 2 కోసం. మీకు డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు? దుబాయ్ సీను, డాన్ సీను. వీరి దగ్గర నుంచి మేము డ్రగ్స్ పొందేవారం. మీరు ఎవరితో కలిసి డ్రగ్స్ తీసుకునేవారు? నాతో పాటు వెంకీ, చంటి, భద్ర, భగీరథ, కృష్ణ, ఆంజనేయులు వీరాతో కలిసి తీసుకునేవాళ్ళం. మీరు డ్రగ్స్ తో పాటు ఏం తీసుకుంటారు? డ్రగ్స్ తో పాటు మేము మిరపకాయ. మీకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు? ఇడియట్ అలవాటు చేశాడు. మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి మీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? షాక్. ఈ ఫోటోలో మీతో పాటు ఉన్నవారు ఎవరు? విక్రమార్కుడు. ఇతను ఏం చేస్తుంటాడు? దొంగోడు. మీ తమ్ముళ్ళని చెడగొట్టిందెవరు? వీడే. మీరు డ్రగ్స్ కు బదులు ఏమిచ్చేవారు, రూపాయలా డాలర్లా? నా ఆటోగ్రాఫ్. పూరి చార్మీలకు కూడా అలవాటుందా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ? బలాదూర్ నగర్లో. అక్కడ ఇంకా ఎవరుండేవారు? అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి. మరి ఈ సెల్ఫీలో వాళ్ళెవరు? ఒక రాజు, ఒక రాణి. రవితేజ గారు, మీరు ఇంకేమన్నా చెప్పదలచారా? నేనింతే. ఇంటికెళ్ళాక మీరేం చేస్తారు? శంభో శివ శంభో.